శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఈ మాసం గురించి మనము తెలుసుకుందాం. అయితే ఈ అక్టోబర్ మాసంలో మెయిన్ ఈవెంట్స్ వచ్చి 2వ తారీఖు మహాత్మా గాంధీ జయంతి, 3వ తారీఖు దుర్గాష్టమి, 5 విజయదశమి, 12 అట్లతద్ది, 22 శని త్రయోదశి, 23 మాస శివరాత్రి, 24 దీపావళి పండగ, 28 నాగుల చవితి. మొత్తంగా ఈ అక్టోబర్ నెలలో దసరా, దీపావళి 2 పండుగలు కూడా అందరి ఇళ్లలో ఆనందాన్ని ఆహ్లాదాన్ని పంచబోతున్నాయి. అలాగే ఈ అక్టోబర్ నెల సంబంధించి ముఖ్యమైన ట్రాన్సిట్స్ చూస్తే మేజర్ చేంజెస్ విషయానికి వస్తే కనుక కుజుడు చాలా కాలంగా వృషభ రాశిలో ఉండడం జరిగింది. వృషభం నుంచి మిథునంలోకి అక్టోబర్ 15న అంటే అక్టోబర్ 3వ వారం నుంచి కూడా కుజుడు మిథున రాశిలోకి అందరికీ సంచారం చేయబోతున్నాడు. అదేవిధంగా రవి శుక్రుడు అక్టోబర్ 17 తర్వాత రవి ఇంకా ఇద్దరూ కూడా రవి ఇంకా శుక్రుడు ఇద్దరూ కూడా ఒకేసారి తులారాశిలోకి సంచారం చేయబోతున్నారు. అంటే ఇక్కడ తులా సంక్రమణం అనేది జరుగుతోంది. అక్టోబర్ నెలలో 1వ రాలతో పోలిస్తే తర్వాత 3-4 వారాల్లో చాలా మేజర్ చేంజెస్ అనేవి ఏర్పడుతున్నాయి. ఇక గురుడు మీన స్వక్షేత్రంలో వక్రంలో, రాహు మేషరాశిలో, కుజుడు 15 రోజులు వృషభంలో, 15 రోజులు మిథునంలో, రవిశుక్రుడు 15 రోజులు కన్యలో, 15 రోజులు తులలో, అలాగే బుధుడు మాత్రం ఈ మాసం అంతా వరకు కూడా ఉంటున్నాడు. ఇంకా మాసం చివరిలో తులరాశిలోకి రాబోతున్నాడు. అలాగే కేతువు తులలో, శని భగవానుడు కూడా ద్వితీయ స్థానంలో వక్రస్థితిలో అక్టోబర్ 23 వరకు కూడా ఆయన వక్రగమనంలో మకర రాశిలోనే సంచారం చేయబోతున్నాడు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి ఆధారంగా ఎన్ని గ్రహాల వరకు అనుకూలంగా ఉన్నాయి, ఎన్ని గ్రహాలకు అనుకూలంగా లేవు అన్నవి మనం ఈ ద్వాదశ రాశుల వారికి తెలుసుకున్నాము. వృషభ రాశి వారు ఏదైనా పని తలపెట్టినప్పుడు అది ప్రాక్టికల్గా దగ్గరుండి వాళ్ళకు వాళ్ళు మాత్రమే చేసుకుంటేనే తృప్తి చెందుతారు. సాధారణంగా ఇతరులు చేసిన ఏ పని కూడా వీళ్లకు నచ్చకపోవడం, అన్ని కార్యక్రమాలు కూడా వీళ్ళు స్వయంగా దగ్గరుండి చేసుకోవడం పరిపాటిగా మారుతుంది. అయితే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ప్రస్తుతం 5వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి మీలో ఉన్నటువంటి టాలెంట్ బయటికి వచ్చే సమయం కొత్త విషయాలు తెలుసుకునే విషయంలో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది కూడా. అక్కడ ఉన్నటువంటి కార్యక్రమం ముందుగా ఫెయిల్యూర్ వైపు కనిపించినా అది పూర్తయ్యేసరికి సడన్ చేంజెస్ యూటర్న్ తీసుకొని మీకు ప్రతికూల ఫలితాలని మీకు ఖచ్చితంగా ఇస్తుంది. ఇంకా ఈ రాశిలో, ఈ లగ్నంలో ఎవరైనా ప్రేమ విషయాల్లో ఉంటే మీ మనసులోని మాటను వాళ్ళకి చెప్పుకునే మంచి సమయం. అక్టోబర్ 15 తారీఖు తర్వాత శుక్రుడు 5వ స్థానంలో నీచంగా ఉంటున్నాడు కాబట్టి ఈ సమయంలో మీ యొక్క మనసులోని మాటను మీ ప్రియమైన వారికి చెప్పడం వల్ల ఈ యొక్క ప్రేమలో కంపల్సరీగా సక్సెస్ అవుతారు. అలాగే ఉన్నత విద్యా అవకాశాలు కూడా ఖచ్చితంగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయని చెప్పాలి. ఇంకా ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడితో ఎప్పుడైతే రాష్ట్రాధిపతి కలిశాడో ఏదో విధంగా ధనం సంపాదించే పవర్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ధనాన్ని సంపాదించే ప్రయత్నం దిశగా అన్వేషణ చేస్తారు. 5వ స్థానం కాబట్టి షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉండే సమయం. మీ ఆలోచన విధంగా షేర్ మార్కెట్లో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ మీకు అనుకూలంగా లాభసాటిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అటువంటి మంచి కలయిక ఈ శుక్రుడు ధనాధిపతితో కలిసి 5వ స్థానంలో బుధుడు చతుర్థాధిపతిగా ఉన్నటువంటి రవిగ్రహంతో కలిసి ఉండడం అనేది కేంద్రాధిపతి అటు కోణాధిపతి అంటే లక్ష్మీ స్థానాన్ని ఇటు విష్ణు స్థానాన్ని కలిసి 5వ స్థానంలో ఒక బుధాయుత యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఇది విద్యార్థులకు చాలా అనుకూలమైన సమయం, చాలా అనుకూలిస్తుంది కూడా. అలాగే ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి కంపల్సరిగా మీ యొక్క టాలెంట్ని గుర్తించబడి అది క్యాంపస్ సెలక్షన్స్ కావచ్చు, మీరు చేస్తున్న ప్రయత్నం వల్ల కావచ్చు, కంపల్సరిగా అనుకోకుండా అకస్మాత్తుగా మీకు ఉపాధి అవకాశాలు ఏర్పడే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే ఫస్ట్ టైం ఎవరికైతే సంపాదన వస్తుందో, ఫస్ట్ శాలరీ లిఫ్ట్ చేయాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇది బాగా అనుకూలించే సమయం కాబట్టి ఆ విధంగా మీరు అడుగులు వేసే ప్రయత్నం చేయండి. ఎక్కువగా ఈ సమయంలో లగ్నంలో కానీ వృషభంలో కానీ సినీ పరిశ్రమకు సంబంధించిన వారు, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వచ్చే సమయం. ఖచ్చితంగా మీడియా రంగంలో ఉన్నటువంటి నటీనటులు కానీ, టెక్నీషియన్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీరు గతంలో చేసినటువంటి పనులకి, కష్టాలకి తగిన ఫలితం వచ్చే సమయం అని చెప్పాలి. ఇంకా మనం గమనిస్తే రాశి అంతే కుజుడి యొక్క సంచారం జరుగుతుంది. వారిలో ఉన్నటువంటి స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఏ పనైనా తొందరగా పూర్తి చేయాలి అనుకున్న పని సకాలంలో కూర్చొని చేస్తే ఆలోచన మీకు కుదురుతుంది. కానీ చివరికి పూర్తి చేసిన తర్వాత ఒక విధమైనటువంటి ధైర్యం జనరేట్ అవుతుంది కూడా మీకు. ఇంకా క్రీడారంగంలో ఉన్న వారికి బాగా అనుకూలించే సమయం, వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా బాగా కలిసి వచ్చే సమయం అని చెప్పాలి. మరి అక్టోబర్ 16 తర్వాత కుజుడు ధనస్థానంలోకి రావడం జరుగుతుంది. కొంతవరకు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. మరి అక్టోబర్ తర్వాత కుజుడు ధనస్థానంలోకి రావడం జరుగుతుంది.
భార్య భర్తల మధ్య కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ కుటుంబంలో వారికి దూర ప్రాంతంలో ఉద్యోగం రావడం, భార్య భర్తల మధ్య తాత్కాలిక ఎడబాటు రావడం, ఇట్లాంటి ఆస్కారాలు కనబడుతున్నాయి. అలాగే పార్ట్నర్షిప్ వ్యవహారంలో భాగస్వామ్యం, బిజినెస్ చేస్తున్న వాళ్ళకి స్వలాభం కోసం మీ చేత రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయిస్తుంటారు. మీకు ఏ విధంగా వాళ్ళు ధనాన్ని ఖర్చు పెడుతున్నారనేది గమనించండి. ఎందుకంటే ఈ రాశి శుక్రుడి యొక్క నక్షత్రం మీద సంచరిస్తున్నాడు. మీ ఆలోచన ద్వారా అలాగే మీ దినచర్యలో ఏదో ఒక మార్పు ఖచ్చితంగా మీకు కనబడుతూ ఉంటుంది. అంటే ఏదో ఒక విధంగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, సంతోషపడాలి అనే ఆలోచనతో కొంతవరకు వ్యసనాల మీద ఆసక్తి కానీ, గతంలో మీ నుంచి దూరమైనటువంటి స్నేహితులు తిరిగి పునఃప్రవేశించడం వల్ల కానీ, మీరు వాళ్ళ వైపు ఆకర్షితులై మీరు మళ్ళీ గతంలో వదిలేసినటువంటి వ్యసనాల వైపు తిరిగి మళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాటికి కొంత దూరంగా ఉంటూ అలాంటి వ్యక్తుల్ని అవాయిడ్ చేయడం మంచిది. సాధ్యమైనంత వరకు అటువంటి వాటికి దూరంగా ఉండడం చేస్తూ ఉండండి. కాబట్టి ప్రస్తుతం రాహుగ్రహ సంచారం ఈ రాశి వారికి ఇటువంటి ఆలోచనలకు కారణమవుతుంది. కాబట్టి వాటి నుంచి బయటపడే మార్గాన్ని వెతుక్కోండి. గురుగ్రహం 11వ స్థానంలో అష్టమ లాభాధిపతిగా 11వ స్థానంలో స్వక్షేత్రంలో ఉండడం, అలాగే గురుడు వక్ర గమనంలో సంచరిస్తున్నాడు. ఆకస్మిక ధన సంపదను కానీ ఆకస్మిక లాభాలు కానీ అనుకోకుండా జరిగే సంఘటనలు, గురుకారకత్వాలైనటువంటి విజ్ఞానం, ధనం విషయంలో మీకు పూర్వపుణ్యం వల్ల మీకు భగవంతుడి సహాయం ఎప్పుడూ అందుతూ ఉంటుంది. భాగ్యస్థానంలో ఈ జాతకుడి యొక్క కారకుడు అయినటువంటి శని భగవానుడు కూడా భాగ్యస్థానంలో ఉండడం, బాగా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రదేశాలకు, పుణ్యక్షేత్రాలకు సందర్శించడం మీ ఆలోచనలో ఈ సమయంలో సమకూరే అవకాశాలన్నీ చక్కగా ఉన్నాయి. ఏదైనా ఈ రాశివారు రాహుగ్రహం యొక్క ఇబ్బందులను తట్టుకోవాలంటే ప్రతి శనివారం హనుమాన్ ఆలయ దర్శనం కానీ ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయ దర్శనం వల్ల ఈ రాంగ్ డైరెక్షన్ నుంచి బయటపడి మంచి ఫలితాలు పొందే అవకాశాలు, ఆస్కారాలు చాలా ఉన్నాయి.